ఓం నమో మహానందీశ్వరాయ. మహానంద క్షేత్రంలో ఈ కరోనా సందర్భంగా గత సంవత్సరంన్నర నుంచి మహానంద క్షేత్రంలో ప్రధానమైనటువంటి ఆకర్షణగా ఉన్నటువంటి రుద్రతీర్థం అనేటువంటి కోనేరుని మూసివేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బాబుస్వామి వారు ఈ ఉదయం స్వామివారి అభిషేకానికి తీర్థం తీసుకోవాలని అందజేసినప్పుడు ఈ యొక్క స్వామివారి యొక్క మండపం ఏదైతే ఉందో ఆ మధ్యలో ఉన్నటువంటి సంధిని చూసినటువంటి వారు దాంట్లో దాన్ని ముయ్యడానికి అని చెప్పేసి ఒక పైపు పెట్టగా ఆ యొక్క నీరు అనేటువంటిది మనకి ప్రసిద్ధంగా ఎలా అద్భుతంగా వస్తుందో మనం చూస్తున్నాము. మనకి ఈ యొక్క క్షేత్ర చరిత్రలో మనం చూసుకుంటే గనక మనకి ఐదు ధారలు, దివోదుని ధార, నందుని ధార అనేటువంటి ఐదు రకాలైనటువంటి ధారలు ఈ యొక్క క్షేత్రంలో ఉన్నాయని చెప్పేసి మనకి పురాణ గాథలు శివపురాణంలో, స్కాంద పురాణంలో చెప్పబడి ఉన్నది. దానికి ప్రత్యక్ష నిదర్శనంగా ఈ రోజున వారు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఈ నీరు ఎట్లా వస్తుంది అనేటువంటి అద్భుతాన్ని మనం చూశాము. ఆలయ కార్యనిర్వహణాధికారి మల్లికార్జున ప్రసాద్ గారు ప్రత్యక్షంగా వచ్చి దీనంతా కూడా పరిశీలించి దీనికి ప్రత్యేక పూజాధికారులన్నీ కూడా చేసి ఈ యొక్క జల ప్రాశస్త్యము, జల విశేషము, ఈ యొక్క క్షేత్రంలో ఎక్కడ ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని అందరికీ కూడా తెలియజేయడానికి వారు ప్రత్యేకంగా అనుమతి ఇచ్చి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి చేసి ఉన్నారు ఈరోజు. కాబట్టి ఈ యొక్క మహానంది క్షేత్రంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రత్యక్ష గంగా అనేటువంటిది మనకి భారతావనిలో ఎక్కడ కూడా లేదు. ఇంత స్పీడుగా, ఇంత వేగంగా వెళ్ళేటువంటి ఈ యొక్క జలం అనేటువంటిది చాలా ఆరోగ్యకరము, ఔషధములతో కూడుకున్నటువంటి ఈ యొక్క జల ప్రాశస్త్యం అనేటువంటిది ఎక్కడా లేదు. ఇటువంటి అద్భుతాన్ని ఈరోజు మనం ఈ యొక్క క్షేత్రంలో చూశాం. కాబట్టి ఈ జలాన్ని మనం శిరస్సులో చల్లుకున్నంతనే మన యొక్క సకల పాపాలు కూడా మనకి హరింపబడతాయి. కాబట్టి మహానంది క్షేత్రానికి వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడా విశేషంగా ఈ యొక్క జలాన్ని చూసి తరించవలసిందిగా కోరతాము. అట్లాగే ప్రత్యక్షంగా మనకి వైశాఖ శుద్ధ సప్తమి రోజున గంగాదేవియే ఇక్కడికి వచ్చి స్నానం చేస్తుంది అని చెప్పి మనకి పురాణ వాక్యం ఉంది. కాబట్టి ఆ గంగాదేవికి పాపాన్ని హరింపజేసేటువంటి ఈ యొక్క జలం అనేటువంటిది ఎంత విశేషమైనదో మనం అందరం కూడా తెలుసుకోవాలి. కాబట్టి ఈ యొక్క క్షేత్రంలో ఉన్నటువంటి జల విశేషాన్ని అందరికీ కూడా తెలియజేయడానికి ఈరోజు ప్రత్యక్షంగా ఇక్కడ గంగాదేవి యొక్క ఉజ్వలంగా ప్రవహిస్తున్నటువంటి జలాన్ని మీ అందరికీ కూడా చూపడం జరుగుతుంది.